హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాషన్ అండ్ ఫన్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో అందరు చాలా మంది కమెంట్స్ లో వేస్తూ ఉన్నారు, లైక్ లెహెంగాస్ ది సపరేట్ గా వీడియో చేయండి చేయండి అని. అండ్ ఆల్మోస్ట్ లెహెంగాస్ కుట్టియంగానే నేను చిన్న వీడియో అయితే యాడ్ చేసి పెట్టేస్తున్నాను. కానీ అన్ని ఒకటేసారి నేను కుట్టించిన లెహెంగాస్ అంటే మాత్రం వీడియో ప్రొలాంగ్ అయిపోతే మళ్ళీ మీకే బోర్ కొట్టేస్తుంది అని నేను అన్ని ఒకటేసారి చేయట్లేదు. అండ్ ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను మీషోలో తీసుకున్నవి ఓన్లీ లెహెంగా ఫ్యాబ్రిక్స్ తోటి కుట్టించిన లెహెంగాస్ అనేవి మీతో షేర్ చేయాలి అనుకుంటున్నా. అంటే నేను శారీస్ ఇంటూ లెహెంగా మార్చినవి, శారీస్ ఇంటూ లాంగ్ ఫ్రాక్స్ అలా షేర్ చేస్తూ వచ్చాను కదా. ఈ రోజు మాత్రం ఏంటి అంటే నేను మీషోలో లాస్ట్ టైం తీసుకున్నాను ఈ లెహెంగాస్ చూపించాను నేను మీకు, అంటే అన్బాక్సింగ్ లో లైక్ డైరెక్ట్ గా ప్యాకింగ్ ఓపెన్ చేసి ఎలా వచ్చాయి ఏంటి అని చెప్పాను. అండ్ వీటిని స్టిచ్చింగ్ అయిన తర్వాత డెఫినెట్ గా మీతో షేర్ చేసుకుంటాను అన్నాను. ఇదొకటి అండ్ ఇంకో కలర్, టూ కలర్స్ తీసుకున్నాను నేను మా అక్క పిల్లలకి. ఇవి కుట్టించిన తర్వాత మీకు డెఫినెట్ గా చూపిస్తాను ఎలా వచ్చాయి, వీటిని ఎలా స్టిచ్చింగ్ చేయించాను అనేది చెప్తాను అన్నాను కదా. సో వచ్చేసాయి అన్నమాట వీటి బ్లౌజెస్ ఎలా వచ్చాయి, ఒక్కొక్క లెహెంగా గురించి సపరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండి, ఫస్ట్ ఇది ఆర్డర్ చేశాను. ఇలా జస్ట్ ఇలా పెట్టించామన్నమాట కుచ్చులు. అండ్ నాకు ఒక వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ అయితే కమెంట్స్ లో చెప్పారు వీటిని స్టెప్ ప్లేట్స్ అంటారంట. సో నేను వీలైనంత వరకు నాకు తెలుసుకొని చెప్తూ ఉంటాను. అండ్ వాళ్ళు చెప్పారు చాలా అంటే చాలా థ్యాంక్స్ ఎవరైతే చెప్పారో. సో ఇలా అండి స్టెప్స్ లాగా జస్ట్ ఇలా స్టెప్ ప్లేట్స్ అన్నమాట వీటిని. అండ్ చాలా మంది నార్త్ ఇండియన్స్ లైక్ సమ్ ముంబై నుంచి అంట అండ్ బెంగళూరు నుంచి, సో వాళ్ళు కమెంట్స్ లో అడుగుతున్నారు ఇంగ్లీష్ లో కూడా చెప్పండి మాకు అని. అండ్ అక్కడక్కడ నేను ఆల్మోస్ట్ ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి స్టెప్ ప్లేట్స్. అండ్ ఇలా కింద వరకు మాత్రం లుక్ అనేది ఇలా ఉంది. ఇదే లెహెంగా చూడండి, ఈ గ్రీన్ కి లోపల కూడా గ్రీన్ కలర్ లైనింగ్ క్లాత్ వేసిస్తాం అన్నమాట. సో గ్రీన్ కలర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాము. సో నేను చెప్పాను కదా లైక్ క్యాన్ వేయించలేదని, క్యాన్ కి నేను ఒక టిప్ కూడా చెప్పాను కదా, చూపిస్తాను నేను మళ్ళీ ఒకసారి మీ అందరికీ కూడా అది. సో బార్డర్ అనేది మనకి ఈ షేడ్ లో వచ్చింది, పింకిష్ రెడ్ షేడ్ అనమాట. డైరెక్ట్ కంప్లీట్ పింక్ కూడా కాదు అది, సో పింకిష్ రెడ్ షేడ్ వచ్చింది. అండ్ చూడండి మనకి ఇక్కడ వర్క్ వచ్చింది. సో లెహెంగా ఆల్ ఓవర్, ఇది కూడా ఆర్గెన్జా అండి, ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ పైన అన్ని గోల్డ్ లైన్స్ వచ్చాయి, అక్కడక్కడ వర్క్ వచ్చింది. ఇది లెహెంగా పీస్ వచ్చింది మనకి ఎలా అంటే సెట్, లెహెంగా బ్లౌజ్ దుపట్టా. సో ఇది ఇలా సెట్ వచ్చింది కదండి, సమ్ 1300 చేంజ్. సో ఈ లెహెంగా బ్లౌజ్ దుపట్టా ఇలా సెట్ వచ్చింది అనమాట. సో ఈ సెట్ లో లెహెంగా అయితే అలా కుట్టించాము, బ్లౌజ్ ఎలా కుట్టించానో చూపిస్తాను. బ్లౌజ్ పిల్లలకి కాబట్టి జస్ట్ నార్మల్ క్రాప్ టాప్ లాగా కుట్టించేసి ఇక్కడ బుగ్గ చేతులు అనేవి ఇలా పెట్టించామన్నమాట. చూడండి ఇక్కడ ఎలాస్టిక్, సో దట్ ఎంత వాళ్ళకైనా సరిపోతుంది, లైక్ కొన్ని ఇయర్స్ ఎక్కడ సరిపోయేలాగా. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా నెక్ ఓకే అనుకుంటే నెక్ అనేసి పెట్టించాము ఈసారి చూడాలి. సో ఈ మోడల్ జస్ట్ సింపుల్ గా క్రాప్ టాప్ అండి, అలా అని ప్రిన్సెస్ కట్ కాదు క్రాప్ టాప్ ఓకే. అండ్ దీని దుపట్టా మీకు తెలిసిందే లైక్ ప్రీవియస్ గా చూపించాను కూడా, ఇదే సెట్ తో పాటు ఒక రకమైన పింక్ పింక్ అండి, ఇవి రాణి పింక్ దుపట్టా కూడా రాణి పింక్. అండ్ ఇది సెట్ ఇలా కుట్టించామన్నమాట. ఇంకొకటి ఎలా కుట్టించానో కూడా చూపిస్తాను, అంటే ఇవి వాళ్ళకి ఫెస్టివల్ కి వేసుకోవడానికి అనమాట, అందుకోసం నేను వేసుకున్నది మీకు ఇప్పుడు యాడ్ చేయలేను, తర్వాత చూపిస్తా డెఫినెట్ గా వాళ్ళు వేసుకున్నప్పుడు లుక్ ఎలా వచ్చింది అనేది. అండ్ ఇవి ఏంటి అంటే ఈ లెహెంగాస్ వచ్చేసి లైక్ ఒకరేమో 13 ఇయర్స్ పాపకి, ఒకరేమో 11 ఇయర్స్ అనమాట. సో ఆల్మోస్ట్ అంటే ఇక్కడ పట్టి అనేది ఎక్కువ పెట్టించలేదు, బికాస్ వచ్చింది మొత్తం హైట్ అయితే యూజ్ చేసేసాము, కావాలంటే పట్టి కూడా పెట్టుకోవచ్చు, ఇంకా చిన్న వాళ్ళకంటే పెట్టుకోవచ్చు. అండ్ మరీ 10 ఇయర్స్ లోపు అయితే మాత్రం పెద్దగా అయిపోతుందేమో, సో అంతవరకు అయితే పెట్టుకోవచ్చు అండి. చూడండి ఇలా వచ్చింది అనమాట ఎల్లో బార్డర్. సో పైన కూడా ఇవి దీనికి ఈ లెహెంగా కూడా జస్ట్ స్టెప్ ప్లేట్స్ అనమాట, ఇది కూడా ఆర్గెన్జా ఫ్యాబ్రిక్, అక్కడక్కడ ఇలా వర్క్ వచ్చింది గోల్డ్ లైన్స్. ఇది వచ్చేసి సమ్ టమాటో పింక్ షేడ్ ఉందండి, ఎగ్జాక్ట్ పింక్ కాదు ఎగ్జాక్ట్ రెడ్ కాదు, కానీ దీంట్లో అయితే అంటే రెడ్ లైనింగే వేద్దాము అనేసి మమ్మీ రెడ్ తోటే అట్రాక్టివ్ కనిపిస్తుంది అనిపించి మనము రెడ్డే వేద్దామని రెడ్ వేయించింది అనమాట. చూడండి లుక్ అయితే ఇలా ఉంది. సో ఇది వచ్చే సెట్ ఎలా అంటే మనకి ఎల్లో బ్లౌజ్ ఎల్లో దుపట్టా తోటి అనమాట. ఈ ఎల్లో కొంచెం బ్రైట్ గా ఉంది, ఈ ఎల్లో అనేది బార్డర్ కి ఎలా అయితే వచ్చిందో అదే దుపట్టా ఈ షేడ్ లో వచ్చింది అనమాట. సో ఇవి సెట్. ఈ బ్లౌజ్ కూడా అంటే ఇద్దరు సిస్టర్స్ కి కదా, సో ఇద్దరికి సిస్టర్స్ లాగా సేమ్ గా కుట్టించాం అనమాట హ్యాండ్స్, జస్ట్ బుగ్గ చేతులు పెట్టించేసి ఇక్కడ ఎలాస్టిక్, ఇక్కడ ఎలాస్టిక్ అనమాట చూడండి ఇలా. సో నార్మల్ బ్లౌజ్ రెండు కూడా సేమ్ టైప్ ఆఫ్ డిజైన్, జస్ట్ క్రాప్ టాప్ లాగా ప్రిన్సెస్ కట్ కాదు సింపుల్ క్రాప్ టాప్ అనమాట ఇలా.
దీని దుపట్టా ఈ సెట్ అనేది ఈ ఈ షేడ్ లో ఇలాంటి లంగాకి ఇది బ్లౌజ్ సెట్ అన్నమాట సో ఈ కలర్ మొత్తం ఇది ఒక సెట్ ఇందాక గ్రీన్ ఒక సెట్ ఇవి మీకు హెల్ప్ఫుల్ అవుతాయని స్టిచ్చింగ్ అయిన తర్వాత మీతో షేర్ చేస్తాను అన్నం కదా సో అందుకోసం మీకు షేర్ చేస్తున్నాను సింపుల్ గా కుట్టిచానండి క్యాన్ క్యాన్ కుట్టిచలేదు వీటి క్యాన్ క్యాన్ బదులు వీళ్ళకి ఎలా కుట్టిచానో చూపిస్తాను కాన్ కదండి లెహెంగాస్ కి క్యాన్ క్యాన్ కుట్టిచలేదు మా అక్క పిల్లలకి కూడా ఇలా కుట్టిచాను అన్నమాట సమ్ కాటన్ కాటన్ లంగా తీసుకొని చూడండి కాటన్ ని తీసుకొని ఇలా కింద క్యాన్ క్యాన్ అని వేయించాం అన్నమాట సో ఇది ఏంటి అంటే మనం ఒక్కసారి ఇప్పుడు కొంచెం 11 ఇయర్స్ 12 ఇయర్స్ వచ్చిన తర్వాత కుట్టించుకోండి అండ్ ఇంకా హైట్ ఎక్కువ పెద్ద ఇక్కడ పట్టీ కూడా పెట్టుకోవచ్చు మనం కావాలంటే వాళ్ళు పెద్ద వరకు కూడా యూస్ చేయొచ్చు చూడండి క్యాన్ క్యాన్ ఇక్కడ నుంచి ఇది మొన్న నేను చూపించింది మా పిల్లలవి ఇవేం మా అక్క పిల్లల కోసం అని ఇప్పుడు లెహెంగాస్ చూపిస్తున్నాం వాటిలో పట కావాలనుకున్నప్పుడు ఇవి వేసుకోవచ్చు లేదా మనకి అవే గుబురుగా ఉన్నాయి పర్లేదు అవసరం లేదన్నప్పుడు కూడా వేసుకోకపోయినా సెట్ అనమాట అలా ఇలా ఒకటైతే స్పేర్ గా కుట్టించి పెట్టుకుంటే మనకు చాలా యూస్ఫుల్ ఉంటుంది చూడండి ఇక ఉట్టి కాటన్ లైనింగ్ క్లాత్ ఉంటుంది చూసారా మీరు ఒకరు నన్ను డౌట్ అడిగారు బ్లౌజ్ పీస్ లైనింగ్ క్లాత్ కూడా తీసుకోవచ్చా ఆ తీసుకోవచ్చండి లేదా నార్మల్ మనం లంగా లోపట కుట్టిస్తాం లైనింగ్ క్లాత్ ఉంటుంది చూసారా దాంతో కూడా తీసుకొని ఇలా స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట సో ఇది జస్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే ఏంటంటే వాళ్ళకి లోపట కాటన్ లైనింగ్ వేస్తాం కదా అలా ఇది కూడా పనికొస్తుంది ఒకటి ఏంటంటే ఈ శారీ చూసారు కదా నేను ఈ శారీకి బ్లౌజ్ ఆరోజు చూపించలేదు ఈ శారీ లంగాకి ఇదన్నమాట మీకు లంగా అంతా కూడా నేను ప్రీవియస్ గా చూపించాను ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను ఎవరైనా నా ఆ వీడియో చూడకపోతే దీంతో పాటు ఇంకా 2 లంగాలు కూడా చూపించాను మీరు ఆ వీడియోకి వెళ్ళి చూడండి ఒకసారి కుదిరితే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను చూడండి కంప్లీట్ లంగా లుక్ అనేది ఈ పైన సైడ్ బార్డర్ అనేది కింద వేసేసాం అనమాట అందుకు ఇది మొత్తం బార్డర్ ఇలా లుక్ అనేది పెద్ద బార్డర్ లా కనిపిస్తుంది సో పట్లంగా లుక్ వచ్చింది అందుకే బ్లౌజ్ ఎలా డిజైన్ చేసామంటే మంచి పల్లులో వచ్చిన క్లాత్ అనేది తీసేసుకున్నాం ఇప్పుడు క్రాప్ టాప్ లాగా ఉండాలి అనేసి ఇప్పుడు నార్మల్ మరి కొంచెం పెద్ద పిల్లలు హాఫ్ శారీ డైరెక్ట్ హాఫ్ శారీ వేసుకునే లుక్ వల్ల నార్మల్ గా కుట్టిస్తే బాగుంటుంది అంటే మా పాప అయితే డైరెక్ట్ అలా కాకుండా క్రాప్ టాప్ లాగా వేస్తాను అనమాట తనకి నేను సో అందుకోసం ఇది ఏం చేసామంటే పల్లులో బ్లౌజ్ పల్లులో ఏదైతే ఉందో అది ఫ్రంట్ కి తీసుకొని బ్లౌజ్ లో ఉన్న ప్లెయిన్ క్లాత్ బ్యాక్ వేయించేసామన్నమాట సో ఇది ఇలా కింద కింద సింపుల్ గా ప్లెయిన్ తో కుచ్చు ప్లెయిన్ పింక్ ఏదైతే వస్తుందో అది హ్యాండ్స్ కి అయితే నార్మల్ గా మనకి ఇలాగే వచ్చాయన్నమాట సో ఆ ప్లెయిన్ క్లాత్ బ్లౌజ్ లో ఏదైతే ఉందో అది ఇలా యూజ్ చేసాము ఇలా క్రాప్ టాప్ లాగా కుట్టించాను అనమాట ఇది మీతో షేర్ చేద్దాం బ్లౌజ్ వచ్చింది కదా అనేసి మీకు షేర్ చేస్తున్నాను చూడండి ముంగట పోట్లీ బటన్స్ ఆ గోల్డ్ దాంతో పోట్లీ బటన్స్ అనమాట సో ఇలా పళ్ళు క్రాప్ టాప్ లాగా అనుకున్నప్పుడు కొంచెం కలర్ఫుల్ గా బార్డర్ లో ఉన్న మీనాకారీ ఇప్పుడు మీనాకారీది ఇది ఫ్యాషన్ కాబట్టి ఆ లుక్ కనపడాలి అని పళ్ళులో ఉన్న ఫ్యాబ్రిక్ ఇక్కడ యూజ్ చేసాము అనమాట అది సంగతి ప్లెయిన్ బ్లౌజ్ కూడా వేయొచ్చు కానీ దీనికి అట్రాక్టివ్ చాలా ఉంటుంది అనేసి కుదిరితే మీకు ఇలా రెండు కలిపి చూపిస్తాను ఇలా క్రీమ్ కలర్ పైన ఇలా ఈ ఈ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ అనమాట సో లుక్ అనేది ఇలా కింద లంగా కలర్ వస్తుంది కదా ఇలా వస్తుంది అనేసి సో ఇదండి ఈరోజు వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నేను చూపించిన లంగాలు కానీ మీరు సపరేట్ వీడియో అడిగారు కానీ అన్ని ఒకటే వీడియోలో చూపించలేను కదా సో డివైడ్ చేస్తూ చూపిస్తున్నాను అండ్ ఇవే కాక నేను బయట మా అక్క పిల్లలకి ఇంకా వేరే కూడా కుట్టించాను అనమాట అవి కూడా డెఫినెట్ గా షేర్ చేస్తాను అప్కమింగ్ వీడియోస్లో సో ఇదండి మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా అండ్ వీటి కోడ్ ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా లెహెంగాస్ అనేవి పర్చేస్ చేయొచ్చు చాలా బాగున్నాయి అనమాట సో దానికి అవి స్టిచ్చింగ్ చేశాక మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.